హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి పవర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటిదండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెగ్యులర్ ఉద్యోగాలు మాత్రమే. ఆల్ ఓవర్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటిలో మనకి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ ఏ, గ్రేడ్ సి పోస్టుల దాకా చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లో మనకున్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే, అసిస్టెంట్ గ్రేడ్ 1, సెనోగ్రఫర్ గ్రేడ్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ సి, లీడింగ్ ఫైర్మెన్ ఏ, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్మెన్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కోసం అయితే కనుక రిజర్వేషన్ వైజ్గా అభ్యర్థులు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. అఫీషియల్ నోటిఫికేషన్ తాలూకా పీడిఎఫ్ కాపీ అనేది మన యొక్క టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే కనుక నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో అభ్యర్థులు కావాలంటే అక్కడి నుంచి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే పొందొచ్చు. ఇంకా మీరు ఎవరైనా కనుక మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వకపోతే వాటి జాయినింగ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి కూడా మీరు మన యొక్క గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే, అసిస్టెంట్ స్టెనోగ్రఫర్ అలాగే లీడింగ్ ఫైర్మెన్కి వచ్చేసరికి మనకి లెవెల్ 4 శాలరీ అయితే వస్తుందండి, అంటే 25,500 దాకా వస్తుంది. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసరికి లెవెల్ 7 శాలరీ అయితే ప్రై చేస్తారు ఫ్రెండ్స్, అంటే 44,900 దాకా. ఇక చివరిగా డ్రైవర్ కమ్ పంప ఆపరేటర్ కమ్ ఫైర్మెన్కి వచ్చేసరికి లెవెల్ 3 అయితే కనుక శాలరీ పే చేస్తారు ఫ్రెండ్స్, అంటే 21,700 దాకా మీకు శాలరీ అయితే వస్తుంది. వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి ప్రతి అలవెన్స్ కూడా మీకు వర్తిస్తున్నాయని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10+2 లేదా ఇంటర్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అభ్యర్థులకి కంప్యూటర్ పరిజ్ఞానం అయితే తప్పనిసరి ఫ్రెండ్స్. ఇక వయసు కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ స్టెనోగ్రఫర్ పోస్ట్కి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే కనుక 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. లీడింగ్ ఫైర్మెన్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక చివరిగా డ్రైవర్ కమ్ పంప ఆపరేటర్ కమ్ ఫైర్మెన్ పోస్ట్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసేటైతే వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అని వర్తిస్తాయని చెప్తున్నారు. సో ఓబీసీ క్యాండిడేట్స్కి అదనంగా 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అదనంగా 5 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్స్ అని వర్తిస్తాయి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగా మీ యొక్క అప్లికేషన్ అయితే కనుక యొక్క నోటిఫికేషన్కి అయితే సబ్మిట్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 2 దశల్లో ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుందండి. మొదటిగా ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే సిపిటీ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో ఎవరైతే అభ్యర్థులు మెరిటోరియస్గా మీ యొక్క స్కిల్ని ప్రదర్శించగలిగారో వారికి ఈ యొక్క మెరిట్ బేసిస్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు యొక్క అప్లికేషన్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ నింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే NPCIL హెడ్ క్వార్టర్స్ అయితే కనుక మనకు మహారాష్ట్రలో అయితే ఉన్నాయండి. సో అలాగే దీనికి సంబంధించినటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా కూడా విస్తరించబడ్డాయి. సో అభ్యర్థులకి మీకు పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, www.npclcareers.co.in అనేటువంటి సైట్లో లాగిన్ అయితే ఈ నోటిఫికేషన్ తాలూకా ఫుల్ డీటెయిల్డ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అలాగే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్కి మనకి ఆల్రెడీ జనవరి 29 నుంచి కూడా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 23 దాకా మనకు అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ అయితే కనుక సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అప్లై చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోని అయితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో పట్ల మీకు ఇంకా ఇంకేదైనా కనుక డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు రిప్లై ఇస్తానికైతే ట్రై చేస్తాను. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. శ్రమయోజైతే.